గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు శంకర. రీసెంట్లీ ఐ హావ్ సీన్ ఎ న్యూస్ ఐటమ్ ఇన్ విచ్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ ఏ స్టూడెంట్ హూ స్టడీడ్ లా ఇన్ ఇండియా అండ్ గాట్ ది ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఇన్ ఇండియా వాజ్ డినైడ్ ప్రాక్టీస్ ఇన్ కెనడా. రీజన్: The college is not recognized by the Bar Council of India. చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ రెసిప్రోసిటీ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. కానీ ఈ క్వాలిఫికేషన్ లా మీకు సెక్షన్ 24 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. నెంబర్ 1, హీ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2, హీ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్. And number 3, he has to obtain a degree, law degree from a recognized university, that too from a recognized college. Here, the recognition is not given by the Bar Council of India. That is the main problem. వాళ్ళని అడిగితే మేము ప్రతి సంవత్సరము రెన్యువల్ ఫీజు కడుతున్నాం అన్నారు. ఏది కరెక్టు? ఈ పరిస్థితి ఏమిటి? ఇది ప్రభుత్వము, బార్ కౌన్సిల్ ఇద్దరూ ఆలోచించాలి. ఇక వివరాల్లోకి వెళితే, ఈ అమ్మాయి పేరు గరిమా రణధావా ఫ్రమ్ పంజాబ్, మహారాష్ట్ర. గరిమా రణధావా, షీ హ్యాస్ జాయిన్డ్ ఇన్ 2010 ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి ఫ్రమ్ మహాత్మా గాంధీ మిషన్ లా కాలేజ్, ఎంజీఎం లా కాలేజ్, నవీ ముంబై, ఇన్ బాంబే సిటీ ఇట్ సెల్ఫ్. షీ స్టడీడ్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ ఫ్రమ్ నవీ ముంబై. She completed the law in 2015. Right? Alage, she got the enrollment certificate also from the Maharashtra Bar Council. She obtained the certificate of practice from BCI. Tarvata avada personal reasons enta mottaniki, she migrated or she shifted to Canada where she wanted to continue her practice. Right? Akkada apply chesukunte akkada నేషనల్ కమిటీ ఆఫ్ అక్రిడిటేషన్, నేషనల్ కమిటీ ఆఫ్ అక్రిడిటేషన్ అంటారు మామూలుగా, ఎన్సిఏ, దే డినైడ్ పర్మిషన్ ఈవెన్ దో దెర్ ఇస్ రెసిప్రోసిటీ. రీజన్: దిస్ కాలేజ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. రైట్? సో ది రిమార్క్స్ ఆర్, వాళ్ళు ఇచ్చిన రిమార్క్ ఏంటంటే, షీ స్టడీడ్ ద లా అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ద బీసీఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ లేని కాలేజీలో చదివింది, ఇది కాదు. సో ఇది ఫిబ్రవరి 2024లో ఆవిడకి కమ్యూనికేషన్ ఇచ్చారు, నేషనల్ కమిటీ ఆఫ్ అక్రిడేషన్. రైట్? సో వాళ్ళు ఏమి రాశారంటే, యూ కమెన్స్ యువర్ స్టడీస్ ఇన్ 2010 అండ్ ఇన్సిడెంటల్లీ ది అప్రూవల్ బై ద బీసీఐ టు ది ఎంజీఎం కాలేజ్ ఎక్స్పైర్డ్ బై 2008-2009 బ్యాచ్. అకాడమిక్ ఇయర్ అంటాం కదా, 2008-2009 అయిపోయింది. లేటర్ దేర్ ఇస్ నో రెన్యువల్, సో ద కాలేజ్ ఈజ్ నాట్ రికగ్నైజ్. వెన్ యూ డిడ్ నాట్ స్టడీ ఇన్ రికగ్నైజ్ కాలేజ్, వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అక్రిడిటేషన్ టు యూ. ఇమీడియట్లీ షీ అప్రోచ్డ్, షీ రౌట్ లెటర్స్ టు ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బట్ దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. షీ అప్రోచ్ ద కాలేజ్, కాలేజ్ ప్రిన్సిపాల్ షీలా హస్నాని. షీ జస్ట్ జాయిన్డ్ అబౌట్ 1 ఇయర్ బ్యాక్ ఆర్సో. షీ సేస్ దట్ ద కాలేజ్ హ్యాస్ బీన్ పేయింగ్ ది రెన్యువల్ ఫీ, దే హ్యావ్ బీన్ పేయింగ్ ద రెన్యువల్ ఫీ, బట్ దే ఆర్ కండక్టింగ్ ది ఎగ్జామినేషన్స్, మహారాష్ట్ర యూనివర్సిటీ, దే హ్యావ్ రికగ్నైజ్డ్. దెన్ వాట్ ద ప్రాబ్లమ్? ప్లీజ్ గో టు సెక్షన్ 7 ఆఫ్ ది functions of the so-called Bar Council of India, in which it is clearly stated that they have to recognize the same. They have to conduct the inspection. Likewise, in the year 2008 or 2009, the Bar Council of India inspected the same and they have asked for certain clarifications or compliance reports. Chesin tarvata konni idi cheyandi idi cheyandi ani cheppi I think 2013 lo chepparu. దానిలో అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, దిస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ ఎ న్యూ బిల్డింగ్, మంచి బిల్డింగ్ ఒకటి కావాలని ఏదో రాశారు.
మరి వీళ్ళు చేస్తాం ఉన్నారు, జరుగుతూ ఉంది. వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టలేదు కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ రికగ్నైజ్ ద సేమ్. ఇప్పుడు దీనివల్ల చూడండి ఎంత ఇబ్బంది పడింది, ఈఎంఐ చదువుకు ఆటంకం. కెనడా వెళ్ళిన తర్వాత అభాస్ పాలైంది. అలాగే బ్యాచ్ మేట్స్ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారుగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ విచ్ ఎవ్రీబడీ హ్యాస్ టు థింక్ ఓవర్. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ అవర్ ప్యాథెటిక్ స్టోరీ, బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. మరి వాళ్ళలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడికి వెళ్ళారనుకోండి, మీ కాలేజీ రికగ్నిషన్ లేదు కాబట్టి నేను తీసుకోమంటే పరిస్థితి ఏమిటి? సో వెన్ ది కాలేజ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్, బీసీఏ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ది సో కాల్డ్ ఎన్రోల్మెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఎన్రోల్మెంట్ ఎలా ఇచ్చింది? దానిలో ఏంటంటే మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నార్మల్లీ దే విల్ చెక్అప్ వెదర్ ది కాలేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్. అకార్డింగ్ టు దెమ్ బై నాగపూర్ యూనివర్సిటీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్. నాగపూర్ కాదు, బాంబే యూనివర్సిటీ అనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ బాంబే రికగ్నైజ్డ్ సేమ్, బట్ బీసీఏ డిడ్ నాట్ రికగ్నైజ్ సేమ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది చేయాలి, లేకపోతే విద్యార్థుల పరిస్థితి గందరగోళం అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని వస్తే ఏం చేయాలి అనేటువంటి దాని మీద అందరూ ఆలోచిస్తారని ఆలోచిస్తూ ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.